గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరిలోగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందుకు తగ్గట్లుగా తుంగతుర్తి మండలంలో పంచాయతీ అధికారుల బీసీ గణన కార్యక్రమంలో తలమునకలయ్యారు. తుంగతుర్తి గ్రామ పంచాయతీలో 2018 మే వరకు పురుష ఓటర్లు 1600, మహిళా ఓటర్లు 1558 మంది ఉన్నారు. నమోదు 2018 మే నుండి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఆధారంగా వచ్చిన 339 ఓట్లను కలుపుకొని ఇప్పటి వరకు 1711 పురుష ఓటర్లు, 1710 మహిళా ఓటర్లుగా ఉన్నట్లు కార్యదర్శి పి నాగేశ్వరరావు తెలిపారు. ప్రచురణ చేయడం జరిగింది. అయితే ఆ మే నుండి ఇప్పుడు అక్టోబర్ 12, 2018 వరకు మళ్ళీ 12, 18 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ జాబితాలో చేర్పులు మార్పులు జరిగినాయి. దాంట్లో నుంచి ఓటర్లను తీసుకుని ఇప్పటి వరకు కొత్తగా ఓటర్లు ఎవరైతే నమోదైందో ఆ ఓటర్లను అందరినీ కూడా బీసీలుగా గుర్తించి వాళ్ళ యొక్క బీసీల గణన గురించి గుర్తించడం జరిగింది. దాంట్లో వీళ్ళు కరెక్టా కాదా అని దాని గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించినది. దీంట్లో బీసీలు వీళ్ళు సవరణలు కానీ అబ్జెక్షన్ కానీ తీసుకొని సవరణ చేయడం జరుగుతుంది. ఈ గ్రామ సభ ఉద్దేశం ఓటర్ జాబితా చేయని వాళ్ళందరూ ఓటర్ జాబితా దీనిలో బీసీల గురించి అబ్జెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని రోజులు చేస్తారు సార్? ఈ మ్యాచ్ ఇప్పుడు గ్రామ సభలు చదివించి ఏమన్నా సభ నుండి సార్ చేసి పబ్లిష్ చేసి